మండల పరిషత్ ఎన్నికల్లో భవితవ్యం తేల్చుకోవాల్సిన ఓ వ్యక్తి ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో పోటీలో ఉండి తన రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. 3 దశాబ్దాల క్రితం ప్రచారంతో సరిపెట్టుకున్న ఆయన ఇప్పుడు బ్యాలెట్ పోరులో సై అంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలో బరిలో నిలిచిన అభ్యర్థి జీవితం అక్కడి ప్రజల చేతుల్లోనే ఉంది. మంత్రి మున్సిపాలిటీలోని 4వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీర్ల రామయ్య ఇటీవల అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారు. మహదేపూర్ మండలం నీలంపల్లికి చెందిన రామయ్య మొదట మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. 1985లో జరిగిన మొట్టమొదటి మండల పరిషత్ ఎన్నికలప్పుడు మహదేపూర్ మండలం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. అయితే హైకోర్టును ఆశ్రయించడంతో మహదేపూర్ జనరల్ స్థానానికి మార్చారు అప్పటి అధికారులు. మొదట ఎస్టీ రిజర్వ్ కావటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పీర్ల రామయ్యను ప్రకటించారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన రామయ్య తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. దాదాపు 10 రోజుల పాటు రామయ్యను మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలిపించాలని ప్రచారం కూడా చేశాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. హైకోర్టు ఆదేశాలతో రిజర్వ్ స్థానం కాస్త జనరల్గా మారిపోవడంతో అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది. దీంతో రామయ్య పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత రామయ్యకు తిరిగి ఉద్యోగం రావడంతో అటవీ శాఖకు సేవలందించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన రామయ్యకు మరోసారి అవకాశం అందివచ్చింది. మంథనిలో స్థిరపడ్డ రామయ్య 4వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ వార్డ్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే శ్రీపాదరావు హాయంలో మండల పరిషత్ ఎన్నికల బరిలో నిలిచిన రామయ్య నేడు తనయుడు శ్రీధర్బాబు హాయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. అయితే ఆనాడు రిజర్వేషన్ల మార్పులు చేర్పుల వల్ల అర్ధాంతరంగా పోటీ నుండే తప్పుకోవాల్సి రాగా నేడు ఆయన చివరి వరకు బరిలో నిలిచే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు రామయ్యను మంత్రి 4వ వార్డు ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి మరి.